వైసీపీ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే వర్తింపచేస్తూ నిజమైన నేతలకు నడ్డి విరుస్తున్నారని హిందూపురం టీడీపీ నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తంకు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి నేతన్న నేస్తం కాదు జగనన్న నేస్తం, అర్హులందరికీ నేతన్న నేస్తం వర్తింపచేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే వర్తింపచేస్తూ నిజమైన నేతన్నలకు నడ్డి విరుస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షలు వీడాలని, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు. పనులు లేక చాలా ఇబ్బంది పడుతూ అసలు ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా వంట చేసుకునే కార్యక్రమం కూడా చాలా కష్టాలు తగ్గుతున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి చేనేతలు ఆదుకోవాల్సిన సమయంలో మీరు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి వర్క్లోనే ప్రోత్సాహమిస్తూ ప్రతి వ్యక్తి కూడా సంవత్సరానికి 50,000 రూపాయలు అదనంగా చేకూర్చేలాగా ఆ రోజు స్కీమ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే మీరు కనీసం 24,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు కొనుక్కునే కార్యక్రమం చేస్తున్నారు, కానీ వాళ్ళకి దాదాపు 25,000 రూపాయలు ప్రత్యక్షంగా మీరు ఇవ్వకుండా మోసం చేస్తారని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుంటున్నాను. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండుకుంటే చేనేతలందరికీ కూడా గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను పెన్షన్ కూడా తీసేశాను. అదేవిధంగా ఈరోజు నిలిచినటువంటి పక్కాలు ఉన్న వాళ్ళు మాత్రమే 24,000 రూపాయలు పక్కాలతో పాటు రంగులు వేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే రాత్రి మొదలే వాళ్ళు కావచ్చు, ఇంకా అనుబంధ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా గతంలో స్కీములు ఇచ్చినాం, కానీ ప్రభుత్వం కేవలం 13 వాళ్ళు మాత్రం ఇస్తా ఉంది. అదేవిధంగా వర్షాకాలంలో ఎప్పుడైనా మగ్గంలో వచ్చినటువంటి ఆ ప్రాంత నీళ్ళు వచ్చి పనిచేసే పరిస్థితుల్లో దాదాపు 8,000 రూపాయలు ప్రతి వ్యక్తి కూడా గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. నేను అటువంటి కార్యక్రమం కూడా మీరు పూర్తిగా బంద్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా అన్ని రకాలు కూడా నేతలను మోసం చేస్తూ మీరు కేవలం నేతలను దేశంలో పేరు కాదు తప్ప నేతలను మోసమైన కార్యక్రమం ద్వారా మీరు మధ్య ప్రధాన ప్రజల మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే చాలా మందికి 20,000 రూపాయలు ఇంకా చాలా మంది రాలేదు. మీరు చెప్పినట్టుగా ఇంకా 30,000 మందికి ఇవ్వాలి. ఆ 30,000 మంది కూడా పూర్తి స్థాయిలో అన్ని చికిత్సగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఈవేళ ఇవ్వని పక్షంలో మే చేనేత కార్మికులతో కలిసి మేము మళ్ళీ కలిసేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము